హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తేలుకు సంబంధించినటువంటి మంత్రాలు మూలికలు హలోపతి హోమియోపతి ఇలాంటి వైద్యాలు ఎలా చేశారు అసలు తేలు సంబంధించినటువంటి మనం చేసే చెట్లు ఎంత మటుకి పనిచేస్తాయి మంత్రం ఎంత మటుకి పనిచేస్తుంది అనేక విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ తేలు జాతులు వచ్చి సుమారు రెండు వేల జాతులు ఉన్నాయని ఒక అంచనా వీటిలో దక్షిణ భూభాగంలో విస్తరించి ఉన్నట్లు కూడా ప్రధాన సమాచారం ఈ ఉత్తర భూభాగంలో ఒక చిన్న సమాచారం ప్రకారం పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో యూకేలో కూడా కనిపిస్తున్నట్టు ఒక ప్రధాన అంచనా ఇలాగా ఎన్ని చెప్పుకున్నప్పటికి కూడాను ప్రధాన అంచనా ఏంటంటే జాతులకు వస్తే రెండు వేల జాతులు మన యావత్ ప్రపంచ దేశంలో ఉన్నట్టుగా వీటిని గుర్తించడం జరిగింది అయితే వీటికి మంత్రాలు చెట్టు మూలికలు హోమియోపతి హలోపతి వీటి ద్వారా ఎక్కువగా వైద్యం చేసేవాళ్ళు ఇప్పుడు అంత టెక్నాలజీ మనకు బాగా అభివృద్ధిలోకి ఉంది కాబట్టి ఇంజెక్షన్ల ద్వారా కూడాను వైద్యం అనేది మనకి ఈ విషకాటుకి తేలుకాటుకి అందుబాటులోకి వచ్చి ఉన్నది అయితే మనం ముందుగా తెలుసుకోవలసింది ఈ తేలు మనకి కనిపిస్తున్నటువంటి జాతులు ఎక్కువగా మనకు కనిపించేది ఎర్రతేలు నల్లతేలు మండ్రగబ్బ ఈ ఎర్రతేలు అనేది ఎర్రగా ఉంటుంది మండ్రగబ్బ అనేది పెద్దగా ఉంటుంది ఒక యాభై గ్రాములు బరువుతోటి ఉంటుంది ఇది మండ్రగబ్బ పోతే నల్లతేలు ఇది సన్నగా నల్లగా ఉంటుంది ఎర్రతేలు నల్ల తేలు సేమ్ ఒకే సైజులో ఉంటాయి మండ్ర గబ్బ పెద్దగా ఉంటుంది ఈ ఎర్రతేలు నల్ల తేలు బాధ అనేది భగవంతుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు కానీ కానీ కనిపిస్తాడు ఇది నల్ల ఎర్ర ఎర్రతేలుకి ఇది పోతే మండ్రగబ్బ అని ఉంటుంది దీని మండ్రగబ్బ అంటారు పెద్ద తేలు అని కూడా కొంతమంది పిలుస్తుంటారులే ఇది కానీ కుడితే నొప్పితో పాటు విపరీతమైన మంట ఆ మంట అంటే చెప్పుకోలేరు నొప్పి తగ్గుతుంటుంది వస్తుంటుంది మంట తగ్గుతుంటుంది నొప్పి వస్తుంటుంది ఈ మండ్రగబ్బ వైద్యానికి ఒక్క ఆకు కొన్ని పని చేస్తాయి కొన్ని పని చేయరు కానీ చెట్టు వేరు తీసుకొచ్చి నూరి ఆ యొక్క కుట్టిన చోట ఆ మెత్తని గంధం పూసి గుడ్డ పొగ వేస్తారు చూసావా ఇది ప్రతి ఒక్క తేలు జాతికి వైద్యం పనిచేస్తుంది పోతే ముందుగా మనం మనం ఇదివరకు పెద్దలు చెబుతుంటే వింటున్నాం ఏమని తేలు కుట్టింది అనగానే తేలుకి పలాని చోట మలయాళ మంత్రం వేస్తారు అసలు ఆ మంత్రం వేస్తే కంప్లీట్గా తగ్గిపోయిద్ది అని మనం వింటుంటాం ఈ మంత్రం నిజంగా ఉందా లేదా లేదా చెప్పుకోవటం ఏంటంటే ఉంది కంపల్సరీగా మన పెద్దల కాలంలో ఈ మలయాళ మంత్రానికి ఈ పాము కాటు ఒకటి తేలు కాటు ఒకటి కంప్లీట్ తగ్గిపోయింది ఇప్పుట్లో లేదులేండి ఇప్పుడు ఆ మంత్రం చేసేవాళ్ళు లేరు ఆ నియమనిష్టలు ఉండేవాళ్ళు కూడా లేరు కంపల్సరీగా మరుగున పడిపోయినటువంటి మంత్రం కానీ ఈ మంత్రం నేర్చుకున్న వ్యక్తి చాలా నియమాలు నిష్టలు కలిగి ఉండాలి ఇది చాలా ప్రాధాన్యత విద్య అనమాట ఈ విద్యలో వచ్చేసరికి ఈ మంత్ర విద్య వచ్చేసరికి చాలా కఠినమైన నియమాలతో కూడినది ఎవరినైతే తేలు కుట్టిద్దో ఈ తేలు కుట్టిన వ్యక్తి ఎక్కడైతే ఈ మంత్రం వేసే వైద్యుడు అంటాడో అక్కడ తీసుకొని వెళ్ళంగానే ఆ యొక్క వ్యక్తి చేసే పని ఏమిటో తెలుసా ఎవరినైతే తేలు కుట్టిద్దో ఆ వ్యక్తిని చూడంగానే ఎవరినైతే తేలు కుట్టి ఉంటుందో ఆ యొక్క సాధకుడు అమ్మ తేలు కుట్టిందా నిన్ను అని చెప్పంగానే అవునంటారు ఏ ఏ చేయిని కుట్టింది ఏ కుట్టింది గుట్టిందని అడుగుతారు మనకు ఏ సైడ్ అయితే కుట్టుతుందో ఆ సైడ్ చెప్తాం అప్పుడు ఆ యొక్క వ్యక్తి అనే ఒక సమాధానం అంటే మనసులో తను నేర్చుకున్నటువంటి వృచ్చక మంత్రం అంటే అంటే తేలు కదా ఈ వృచ్చక మంత్రాన్ని మనసులో స్మరించుకొని నిన్ను కాదమ్మా కుట్టినది అదుగో ఆ గోడను కుట్టింది అంటాడు అనగానే ఆ అన్న మరుక్షణం ఒక ఐదు నిమిషాల కల్లా ఈ తేలుగుట్టిన విష ఎక్కడైతే ఉంటుందో అక్కడ పైనుంచి అంటే ఈ కుట్టంగానే పైకెక్కిపోతుంది కాళ్ళను గుడితే గజ్జల్లోకి వచ్చేది చెయ్యిను గుడితే సంఖలోకి వస్తుంది ఈ విషను అనేది దిగిపోయి కుట్టిన కాడకొచ్చి కొంచెం సుర సుర అని ఉండటం కానీ లేకపోతే కంప్లీట్గా తగ్గిపోవటం కానీ జరుగుతుంది అటువంటి మంత్రం అనేది ఈనాడు లేదు ఎందుకంటే నియమాలు నిష్టలు ఇది ఒక మలయాళ మంత్ర రహస్యంగా పేరుగాంచిందా గొప్ప విద్యను చెప్పుకోవాలి దీనికి అతీతమైన నిష్టలు ఆచారాలు ఎన్నెన్నో ఉన్నాయి కాబట్టి ఈనాడు చేయలేరు చేసినా కూడా పెద్ద ఫలించదు కాబట్టి అంటే నియమాలు ఉండాలి కదా అందువల్ల ఈ మంత్రం కంప్లీట్గా మరుగున పడిపోవడం కారణం ఇదే ఆ యొక్క గోడ కాడ అంటే ఇప్పుడంటే సిమెంట్ల గోళ్ళ అప్పుడు ఎక్కువగా కాలంలో అన్ని మట్టిళ్ళే కదా మట్టి గోళ్ళు మట్టిల్లు ఉండేవి ఎక్కడైతే ఆయన ఏలు పెట్టి చూపిస్తాడో అక్కడ కొంచెం నెర్రిగా ఉండటం కానీ ఒక మట్టి పెళ్ళ కింద రాలి పట్టడం కానీ జరుగుతుంది అప్పుడు తేలిగుట్టి వాదికి బాధ తగ్గుతుంది ఇది అంత రహస్యంలో మనకు పెద్దలు ఉపదేశించింది ఇకపోతే మనం ఆకుపసరల ద్వారా ఇది చాలామంది చేస్తుంటారు నిజానికి ఆకుపసరలు చాలా చెట్లు ఉన్నాయి ఇవి నిజంగా పాము వైద్యం చేసేవాళ్ళు తేలు వైద్యం నికరంగా చేసేవాళ్ళు ఇలా యూట్యూబ్లో చెప్పరు ఇదే గుర్తు మీకు కనిపించిన చెట్ల పలా చెట్టు వాడండి అని యూట్యూబ్లో చెప్తుంటారు ఇది నిజానికి పనిచేయదు అదృష్టం ఉంటే పనిచేస్తుంది ఇందువల్ల చెట్ల మీద నమ్మకం పోతుంది అసలు ఈ చెట్ల మూలికలు పనిచేస్తాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి ఎందుకంటే ఈ ఈ తేలు వైద్యమే చెట్ల మీద ఆధారపడి ఉంటుంది ఈ యొక్క చెట్లు అనేటివి మన కళ్ళ ముందు మనకు తెలిసినవే కానీ అవి పనిచేస్తాయని ఎవరికి తెలియదు అలా తెలిసిన వ్యక్తి గబక్కన చెప్పడు ఒకలా నేర్చుకోవాలి ఈ చెట్లు వైద్యం అంటే మనకు తెలిసిన వ్యక్తి నమ్మకస్తుడైతేనే అతను చెబుతాడు లేకపోతే చెప్పడు అలాంటప్పుడు ఎప్పుడైనా తేలు చెట్లు కొన్ని పాము కేసీ చెట్లు పేర్లు అనేటివి చెప్పరు చెట్టు చూపించి ఈ చెట్టు ఫలా దానికి వాడుకో ఇది నీకు పనిచేస్తుంది అని చెప్తారు అప్పుడు ఆ చెట్టుకి అతీత శక్తి అనేది లభించి ఉండటంతో ఇది అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది అలా కాకుండా ఈ చెట్టు ఈ పేరు చెప్పి ఇది వాడమంటే ఆ చెట్టు పనిచేయదు అందువల్ల తేలు విద్యకు చాలా రహస్యమైన మూలికలు కనిపిస్తే అలా చెప్పరు అనమాట నిజానికి ఈ వైద్యం పసరబిండి గుడ్డతో పొగవేసిన తగ్గుతుంది లేదా ఇది ఒకటో రకం రెండవ రకం తేలు కాళ్ళు గుడితే గజ్జల్లోకి వెళ్ళింది నొప్పి ఆకు పసరి తీసుకొచ్చి పైన గజ్జల కాడకి గజ్జల కానిసి పిండితే ఈ ఆకుపసరు ఎక్కడికైతే కిందకి కారి నేల మీద పడిద్దో అలాగనే ఈ తేలు విషం కూడాను ఆ పసరుతో పాటు నేరుగా కుట్టినకాడి నుంచి దిగిపోతుంది కొంత ఒంటి తీరును బట్టి కొంతమందికి స్పాట్లను తగ్గిపోయింది కొంతమంది పైచి పొళ్ళు అంటారు అంటే రక్తం కొంచెం చిక్కదనంగా ఉండే వాళ్ళకి కొంచెం చుర చుర నెప్పి కుట్టిన జాము దాకా ఉంటుంది ఇది ఒక వైద్యం రెండోది వచ్చేసి ఇంకా మూడోది వచ్చేసి సారీ మూడోది వచ్చేసి ఎవరికైతే తేలు కుట్టిద్దో ఆ వ్యక్తి మన దగ్గర తీసుకొచ్చినప్పుడు నిజానికి గుడ్డ పొగైతే ఆ యొక్క మనిషికి గంధం పూసి చెక్క ముక్క గంధం పూసి వెయ్యాలా లేదా పసరని పిండాల మూడో గొప్ప వేద్యం ఏంటంటే ఎవరికైతే తేలిగుట్టుద్దో ఆ వ్యక్తిని మన ఎదురుగా పెట్టుకొని తనకు ఎక్కడి నుంచి నిప్పం దడి చేసేసి ఆ యొక్క తేలు ఆకు తీసుకొచ్చుకొని మనం పెట్టుకుంటే అంటే మనం విద్య చేసేవాళ్ళం కదా మనం ఎక్కడి నుంచి అయితే ఆ ఆకు పెట్టుకొని కిందకు జరుపుకుంటా వెళ్తూ ఉంటే చిన్నగా ఆయన ఆ తేలుగుట్టిన వ్యక్తి కూడాను మనం మోకాల్లో నొప్పి ఉందనుకో మోకాల్లో ఉంది అంటాడు అట్టాగ కిందకి కంప్లీట్గా జరుపుకుంటూ వెళ్తా ఉంటే ఆ విషం కూడా ఆ మనిషిలో మనిషిలోంచి కిందగా నెమ్మదిగా మొత్తం కంప్లీట్గా కిందకి దిగిపోయింది మనం ఎప్పుడైతే ఆకు కిందకి దించేసి నేల మీద పిండుతాము పసరు ఆ యొక్క విషం తేలుగుట్టిన వ్యక్తికి కూడా కంప్లీట్గా నొప్పి తగ్గిపోతుంది ఇది చాలా విచిత్రమైన వైద్యం ఇది దీనికి ఎటువంటి మంత్రం తంత్రం ఏం అవసరం లేదు ఇది కేవలం ఒక ఆకు ద్వారానే ఇలాంటి అద్భుతమైన సంజీవిని మూలికిన చెట్లు పేరు చెప్పితే వాటిలో ఉన్న మంత్రశక్తి తంత్రశక్తి సంజీవిని శక్తి అనేది కోల్పోయి పని చెయ్యదు అందువల్ల తేలి వైద్యం చేసేవాళ్ళు ఎవరైనా సరే చెట్టు పేరు చెప్పరు ఇది దాని రహస్యం ఇకపోతే ఈ చెట్లు ఎంత అద్భుతంగా పనిచేస్తాయో అంత అద్భుతంగా పని చేయకుండా పోతాయి ఎలాగంటారా ఈ తేలు కుట్టినప్పుడు మగవాళ్ళకి మనం పసరేసిన ఏదేసినా అద్భుతంగా పనిచేసేది ఎందుకంటే మగమడిసి కాబట్టి ఈ స్త్రీలను కుట్టినప్పుడు రెండు స్త్రీలను తేలు కుట్టినప్పుడు చాలా జాగ్రత్తగా వైద్యం చెయ్యాలి లేకపోతే మనం సంపాదించుకున్న అద్భుతమైన మూలిక అనేది మన నుంచి దూరం అయిపోవటం కాదు శాశ్వతంగా పని చేయకుండా పోతుంది అదేలాగో తెలుసుకుందాం అదేలాగంటారా స్త్రీలను కుట్టినప్పుడు ఎవరైనా సరే నెలసరిలో ఉన్నప్పుడు తేలు కానీ కుట్టిందంటే వాళ్ళకి కానీ మనం ఆకుపసరి వేసామంటే వాళ్ళకి నొప్పి తగ్గుతుంది మన నుంచి ఆ యొక్క మూలిక పని చేయటం ఆగిపోయిద్ది అందువల్ల వేసేటప్పుడు గబ్బక్కన బాధతో వస్తారు మన కాడికి వచ్చినప్పుడు అమ్మాని మీరేమో నెలసరి అయి ఉందా అని అడుగుతాం అడిగితే కొంతమంది భక్తి కలిగిన వాళ్ళు ఏంటంటే అయ్యా చెప్తారు అలా చెబితే మనకేం చేయాలా అది వేరే వైద్యం ద్వారా చెయ్యొచ్చు తగ్గిపోతుంది అలా కాకుండా ఏం చేస్తారంటే లేదయ్యా అలా చేస్తే మనం వైద్యం చేయమని లేదయ్యా అని అబద్ధం చెప్తారు ఎప్పుడైతే అబద్ధం చెబుతారో మనం వారి బాధ చూడలేక తగ్గించడం కోసం మనం ఎప్పుడైతే మనం తెలిసినటువంటి ఈ మూడు రకాల వైద్యమైన ఆకులు వేస్తామో అప్పటి నుంచి కంప్లీట్గా ఆ చెట్టు మనకు దూరం అయిపోతుంది ఇక మనం ఎవరికి వేసినా కూడా తగ్గదు మళ్ళీ మన ఇంట్లో వాళ్ళకి ఆ చెట్లు చూపించుకొని వైద్యం చేపిస్తే తగ్గుతుంది చూసావా ఎంత అద్భుతం ఉన్నదో చెట్లలో అటువంటి అద్భుతమైన మూలికలు ఎవరు కూడా యూట్యూబ్లో చెప్పరు ఇవి కేవలం గురువు ద్వారా మాత్రమే నేర్చుకుంటే వాటి సత్ఫలితం అలాదుకుంటుంది ఇది ఒక రకం మూడో రకం వచ్చేసి ఇది చెప్తున్నా మీ అందరికీ ఇది చేసుకోవచ్చు ఎర్ర తేలు గుట్టినా నల్ల తేలు గుట్టినా ఇవి ఎక్కడ గుట్టినా కూడా మనిషికి వైద్యం చెయ్యొచ్చు దేంతో చేయాలంటే వేసే వైద్యం ఏరు చె ఏరు కానీ చెక్క కానీ బాగా అద్భుతంగా పనిచేసే చెట్లు చెప్తారు రెండు నాకు తెలిసి ఇవి చెప్పచ్చు పనిచేస్తాయి ఒకటి వచ్చేసి నాగముష్టి చెక్క అంటే వేరు నాగముష్టి చెట్టు వేరు రెండొచ్చేసి నల్ల ఈశ్వరి వేరు ఇవి కింద ఉండ వేర్లు ఈ వేర్లు తీసుకొచ్చుకొని బాగా ఎండించి భద్రపరచుకొని ఎర్రతేలు నల్ల తేలు మండ్రగబ్బ ఏవైనా సరే విషజాతులు కుట్టినప్పుడు సురుకుబుట్టే వ్యాధి జంతువులు కుట్టినప్పుడు బాగా మజ్జిగ నీళ్లతో కొంచెం వేసి లేదంటే నీళ్లతోనైనా మెత్తని బండ మీద నూరి ఆ గంధం వేసి ఒక పాత బట్ట అంటే ఏదో ఒకటి గుడ్డ చించి పొగ వేస్తే ఒక అరగంటలొకల్లా అక్కడ నొప్పి లేకుండా తగ్గిపోతుంది ఇకప్పుడు ఆ నొప్పి శమించిద్ది ఈ శమించినప్పుడు చాలా జాగ్రత్తగా వైద్యం చెయ్యాలి కొంతమందికి సలు వచ్చిద్ది కొంతమందికి వాంతులవుతి కొంతమందికి గుండెల్లో నొప్పి కూడా వస్తుంది అయినా సరే చేసే వ్యక్తి చాలా జాగ్రత్తగా చేస్తే కంప్లీట్గా నివారించవచ్చు ఈ బాధని అలా వెళ్ళిన తర్వాత ఆ రోజు కొంతమంది నియమాలు కూడా ఉంటారు అంటే మంచు మీద పడుకోకుండా కిందే పడుకుంటారు అన్నం కూడా ఒక పన్నెండు గంటలకేమో తినచ్చు కొంతమందికి తగ్గిపోయిందని నిమ్మిటే స్థల స్నానం చేసి అన్నం పెడతారు పెట్టిన క్షణంలో ఏమైందంటే కొంతమంది బాగానే ఉంటారు కొంతమంది అయితే గుండి పట్టుకొని చచ్చిపోతారు అందువల్ల ఈ తేలు విషయం అనేది చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి వైద్యం మరొక విషయం తేలైనా పామైనా మనం ఎంత వైద్యం చేసినా కొంతమంది బతకరు కారణం ఏంటంటే ఎక్కడైనా సరే కండ మీద పాము కరిచినా తేలు గుట్టినా రక్తంలో కరిసినప్పుడు సురుకు అనేది వస్తుంది ఇది అకస్మాత్తున పొరపాటును కానీ నరములో గాని పడిందంటే విషయం అనేది మనిషి స్పాట్లో చనిపోతాడు అంటారు చూడు తేలు గుట్టిందంట చనిపోయాడంట చనిపోయాడు చనిపోయాడంట అసలు ఎన్ని వైద్యాలు చేసినా బతకలేదు చెప్తారు ఏంటంటే నరంలో పడ్డప్పుడు ఈ విషయం స్పాట్లో గుండెకి దట్టేదని గుండె అనేది పగిలిపోయేది లోన చెప్పాను కదా ఎర్రతేలు నల్ల తేలు మాండ్రకబ్బా పోతే అరుదైన జాతి అరుదుగా కనిపించే జాతి ఒంటి కనుపు తేలు ఇది కొంచెం సైజు తక్కువలో ఉంటుంది ఒంటి కనుపు ఒకటే గెనుక్కుంటుంది తేలు ఉంటుంది ఇది సాధారణంగా కనిపించదు సాధారణంగా కుట్టదు ఇది ఎక్కువగా కొండ ప్రాంతంలో చెట్ల ప్రాంతంలో ఉండటం ఇళ్లలో కనిపించదు ఈ తేలు కుడితే అసలు బతకరు అనేది ఉన్నది అంత విషం అంత హై రేంజ్ నొప్పి అనమాట ఇవి ఇవి కుడితే గంట రెండు గంటలు బోర్చుకొని అటు కూడా తగ్గించగలరు అది డబల్ డబల్ వచ్చిందని ఆ నొప్పికే మణి చనిపోతారంట అంటారు చూడు ఒంటి కనుపు తేలు అంటే కుట్టింది బతకలేదు చనిపోయారు అంటారు ఇలాంటిది కూడా ఈ తేలులో ఉన్నది ఇలా చెప్పాను కదా రెండు వేల జాతులు ఎన్ని రకాలు మనకు కనిపించే ఈ నాలుగు జాతులు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను వీటి గురించే వివరించడం జరిగింది తేలుకి నల్ల తేలుకి ఆకులు బాగా తగ్గిపోతాయి ఈ ఆకుల్లో కూడా పొగవేసే ఆకు తేలుకి నల్ల తేలికి మండ్రగబ్బకి మూటికి పనిచేస్తుంది మనం ఒంటమిన్స్ దించేదానికి పనిచేయదు ఈ వైద్యంలో ఎక్కువగా అన్నిటికీ సమపాళ్లుగా పనిచేసే చెక్కలైతిందా చెప్పాను కదా నాగముష్టి చెట్టు వేరు నల్లిస్ వేరు ఇవి గంధంతో పోకేస్తే కంప్లీట్గా తగ్గిపోతాయి ఇది ఇందులో ఉన్న రహస్యం ఈ విధంగా ఈ వైద్యాల ద్వారా మనం చేయొచ్చు ఇది కాకుండా ఇంకొక వైద్యం అప్పుడే పూర్వ ఇది కూడా పూర్వకాలం నుంచే పెద్దల తనకాంచే ఉంది హలోపతి మాత్రలు హోమియోపతి మాత్రలు ఇవి గుండ్రంగా తెల్లగా సబ్జా గింజల వారికి చిన్న పరిమాణాలు ఉంటాయి ఈ గింజలు అనేటివి అంటే మాత్రలు గింజలు కాదు మాత్రలు అనేటివి తేలిగుట్టిన ఎమ్మిటే కానీ రెండు కానీ మూడు కానీ లేక ఐదు మాత్రలు కానీ వేసుకుంటే తేలు విషం అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది ఇది హోమియోపతి అలోపతిలో మాత్రలు ఉన్నాయి వీటిలో ఇప్పుడు ఇదివరకు కూడా వస్తున్నవి ఇప్పుడు కొన్ని ఉండేలా కానీ ఒరిజినల్గా అయితే రావట్లేదు ఇది కొంచెం ఫేకుగా తయారైంది ఇది విషయం పోతే మనకి తేలిగుట్టిన పాము గుట్టిన ఇప్పుడైతే మందులనేటివి అందుబాటులో హాస్పిటల్లో కూడా చాలా మటుకి వచ్చి ఉన్నాయి వీటి ద్వారా కూడా విషమనేది నివారించుకోవచ్చు ఈ హలోపతి హోమియోపతి సైన్స్ ప్రకారంగా మనకి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇవి మామూలుగా తయారు చేసే మెడిసిన్సే కానీ ఈ యొక్క చెట్టు మూలికలే అద్భుతం ఎందుకంటే వీటిని నియమాలు నిష్టలు వీటినంచి వీటిని అన్నిటిని అనుసరించి చేసే వైద్యమే మూలిక వైద్యం ఆకు పసర పిండే వైద్యము మనం పెట్టుకొని దించే వైద్యము ఇవి చాలా గొప్పవైన వైద్యాలు ఇలాంటి అపూర్వమైన విద్య అనేది ఉన్నది ఇప్పటికీ కానీ నేను చెప్పినట్టు ఈ వీడియోలో నేను చెప్పిన రెండు చెక్కలు వీటిని పేరు చెప్పుకోవచ్చు ఎవరైనా తోగుకొని ఎయ్యొచ్చే తప్ప నేను చెప్పిన ఈ రెండు చెట్లు ఎవరైనా చెప్పుకోవచ్చు తవ్వక చేసుకోవచ్చు తప్ప తత్తి మా మనం ఇందాక పసరలు చెప్పి చూసావా ఇవైతే మాత్రం గురువు ద్వారా సేకరించుకొని కంపల్సరీగా వాడండి ఎంత అద్భుతంగా పనిచేస్తాయంటే అంత అద్భుతంగా పనిచేస్తాయి మీరన్నీ చెప్పొచ్చు కదా యూట్యూబ్లు అంటారు చెప్పానుగా యూట్యూబ్లో అతిరహాస్యమైన మూలికను ఎప్పుడైతే బయట పెడతారో ఆ మూలిక పంచేదిగా మనకందరూ తెలుసు యూట్యూబ్లో కొట్టంగానే వీడియోలో టచ్ చేయగానే నాకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చి దాని చెప్తారు పని పనిచేస్తుంది ఎంత మటుకంటే విషం కిందకు దిగుద్ది తప్ప నొప్పి తగ్గదు తగ్గాలంటే ఆ పసరుని వేసి గుడ్డతో పొగవేస్తే తగ్గుతుంది అలాగని అన్నిటికీ ఉత్తరాణకు పసరు వేసి చూడడం తగ్గుద్దేమో తగ్గదు ఎందుకంటే ఎప్పుడైతే ఆ యొక్క పేరు అనేది ఈ తేలు కాటుకు ఉపయోగించవచ్చు అని మనం పెబ్బి ఎప్పుడైతే చెప్పుకుంటామో అప్పుడే ఆ చెట్టులో ఉన్న మూలిక సంజీవ మూలిక అనేది పోవటం వల్ల తగ్గదు కొంతమందికి తగ్గుద్ది కొంతమందికి తగ్గదు అందువల్ల చెట్టు మీద కూడా నమ్మకం పోతుంది ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క తేలు వైద్యంలో రహస్యమైన మూలికలు చెట్లు తేలు జాతులు ఆయుర్వేద మందులు ఇంగ్లీష్ మందులు నాకు తెలిసిన వరకు మీకు తెలియజేసి మీకేమన్నా అభిప్రాయాలు అంటే కామెంట్లో తెలియజేయండి ఈ వీడియోని మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు బాగుంది పర్వాలేదు మంచిగా ఉందనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేయతూ మర్చిపోవద్దు ఉంటా మరి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం